అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వదిలి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. రాజోలు టికెట్ని జనసేనకు కేటాయించడంతో ఆయన కినుకు వహించారు. టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో చేరేందుకు అనుచరులతో కలిసి తాడేపల్లి వెళ్లారు సూర్యారావు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. రాజోలు వైసీపీ టికెట్ తనకివ్వాలని సూర్యారావు అడిగే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ధనలక్ష్మి, అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు అయితే ఈరోజు టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే తన అనుచరులతో పాటు తాటిపాక తన నివాసం దగ్గర నుంచి ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో తాడేపల్లి అయితే మాత్రం చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కలిసి వైసీపీ కండువా కూడా కప్పుకొనున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే కనుక గత నెల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతుంది అని చెప్పి రిపబ్లిక్ డే సందర్భంగా అయితే మాత్రం ప్రకటించడం జరిగింది. ప్రకటించినప్పటి నుంచి కూడా రాజోలు నియోజకవర్గంలో ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ అంటే గొల్లపల్లి సూర్యారావు అనుచరులు కావచ్చు, అయితే తమ నిరసన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ రోజు అయితే ఇటు టీడీపీ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీడీపీలోనే కొనసాగుతూ మాజీ మంత్రిగా కూడా గొల్లపల్లి సూర్యారావు చేసిన పరిస్థితి ఉంది. అయితే టీడీపీ నుంచి ఈరోజు వీడి వైసీపీలో కండుగా కప్పుకునేందుకు అయితే పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నారని కూడా మనం చెప్పుకో. ఈ రోజు సాయంత్రం జగన్ సమక్షంలో టీడీపీలో కూడా చేరనున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాజోలు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా జనసేన ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరిన రాపాక వరప్రసాద్ అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రాజోలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరికి సీటు కేటాయిస్తారనే అంశంపై గందరగోళ పరిస్థితి కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ సతీష్.